నీ దర్శనానికి ఎంతో ఉత్సాహంగా వచ్చాము. వచ్చిన రోజు ఆరుద్రోత్సవమని తెలియనే తెలియదు, అయినా అద్భుతమే కదా. అవును, అద్భుతమైన రోజు వచ్చాము. ఇది నిజంగా అదృష్టమే. ఆ శివుని నటరాజు రూప దర్శనం, ఆ రుద్రాభిషేక దర్శన భాగ్యం కోసమే కదా. కానీ ఓపిక లేక గుడిలో అడుగుపెట్టగానే నాకు తెలియకుండానే సేద తీరాను ఎంతో ప్రశాంతంగా. అలసిన నేను, అలంకరణలో నీవు, ఇద్దరం పనిలోనే ఉన్నాం. నిద్రలేచి ఇంత దూరం నీకోసం వచ్చా, అలసి పడుకున్నానే అని ప్రశ్నించుకున్నా. నా దర్శనం అప్పుడే కాదు, నా పని పూర్తవ్వకూడదా అని నాతో చెప్పినట్టే ఉంది. నీ రాక కోసం వేల చూపుల మాటల చెప్పడం, మనసులో నీ నామస్మరణం, ఇదే కదా అద్భుతం. ప్రసాదంతో వేల మంది ఆకలి తీర్చావు. అలసిన నన్ను నీ గుడిలో మళ్ళీ సేద తీరేలా చేశావు. నా ఇంటికంటే నీ గుడి బాగుంది కదయ్యా. నువ్వు వస్తుంటే నా కన్నులు నాట్యం చేశాయి. ఏమి ఈ అదృష్టం! శంకరా, ఎక్కడో ఉన్న నన్ను నీ దర్శనం కోసం పిలిచావు. ఇది శివాజ్ఞే కదయ్యా. ఓ శంకర, గుప్పెడు నీళ్లకు కరిగిపోతావు, చిటికెడు గంధానికి చల్లబడతావు. ఓం నమశివాయ అంటే పరవశించి నాట్యం చేస్తావు. నీవు నిజంగా జగానికి తండ్రివే. ఓ శంకర, ఎంత మంచివాడవయ్యా. నిన్ను చూసినా నా మనసు నిండలేదు. నీ చుట్టూ తనివితీరా ఓ ప్రదక్షిణ చేయలేదు. నీ నటరాజ రూపాన్ని దర్శించుకొని ఆ ఆనందంలో తాండవాన్ని చేసేలా చెయ్యి. మళ్ళీ మళ్ళీ ఓం నమశివాయ.